హలో హలో పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను, మనం కలవాలంతే. నో వద్దు, ఈ టైం నా రిస్క్ వద్దు. చూడు చేతు, నువ్వు చెప్పిన మూడు టెస్టులు అయిపోయినాయి, ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. December 31st నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. బాయ్. లారీలో తెచ్చి అడవుల్లో పడేశావు, అయినా నాకు అర్థం కావట్లేదు. నిన్నటిదాకా సైలెంట్ మోడ్ లో ఉంటే దాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్ కొచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్, ఐ యామ్ సో ఎక్సైటెడ్. బాండ్ రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకుని 3 టెస్టులు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ, ఆ 3 వర్డ్స్ చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదు. అందుకే ఐ చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజు, నాకు ఆకలి వేస్తుంది. తింటావా? ఎలా, నేను ప్యూర్ వెజిటేరియన్ ని. ఓని మేకలా ఆకలి తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. ఏ ఆగు, మళ్ళీ అదే సౌండ్. లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం, ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు ఈ
కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. Oh, my God.